ఇది బొమ్మ ముద్దుల గుమ్మ వరలే వయసు పువ్వులై పూచిన కుమ్మ ఓ నవ్వు నవ్వింది చూపు చూసింది నా మనసే తోచిందమ్మో అరే ఇది బొమ్మ అరే ఏ అరుణ్, రేపు పత్రికలు మన మీద పెద్ద ఎత్తున దుమారం లేపుతాయి. కీప్ క్వైట్. యు ఆర్ వెరీ లక్కీ, పెద్దగా దెబ్బలేం తగలేదు. రెండు ఎక్స్రేలు తీసి చూడాలి. ఏమైనా రెండు మూడు రోజులు ఇంటికి వెళ్ళిపోవచ్చు. చూడు, యాక్సిడెంట్ చేసి కనీసం ఆగకుండా వెళ్ళిపోయాడు ఆ రాస్కెల్. ఆ అబ్బాయి నేను ఎక్కడో చూశాను కానీ జ్ఞాపకం రావట్లేదు. ఆ కార్ నంబర్ అయినా నోట్ చేసుండొచ్చు కదా. ఎక్కడ బాబు, దెబ్బ తగిలిన వాడిని చూడగానే కంగారు పడిపోయాను. నువ్వు తినవా? నేను తర్వాత తింటాను. ఏ ఆకలిగా లేదు. అదే డాక్టర్ గారు అన్నారు కదా, రెండు మూడు రోజుల్లో నాన్నగారికి తగ్గిపోతుందని. రా, నువ్వు కూడా వచ్చి తిన్నావు, వెళ్ళు వెళ్ళి కంచెం తెచ్చుకో. బెడ్షీట్ ఊరికే ఆలోచిస్తూ ఉండమాక, వెళ్ళి పడుకో. డాక్టర్ గారు చెప్పారు కదా రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని. అది కాదు, కాలుకి దెబ్బ తగిలింది కదా. సపోజ్ ఎమ్మెకి ఏదైనా ఇరుగుంటే ఆయనకి ఫైటింగ్ నేర్పించడం తప్ప ఇంకేం పని తెలీదు. ఇంట్లో పెద్దగా డబ్బు కూడా లేదు. ఆయనకేం కాదు, ఒకవేళ ఏదన్నా అయితే నేనున్నాను కదా. మా అమ్మని చంపిన ఆ రాస్కెల్ని కలుసుకుంటానని నేనెప్పుడు కల్లో కూడా అనుకోలేదు. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాడు అనుకోకుండా కలిశాడు. నా కుటుంబాన్ని నాశనం చేసిన వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టను. ఐ విల్ టీచ్ హిమ్ ఎ లెసన్. సరైన గుణపాఠం నేర్పుతాను. కూల్ ఇట్ మ్యాన్, నీ ఆవేశం నాకు అర్థమవుతుంది. నీ కోపం రావడం సహజమే, బట్ అందుకు మనం ఏదైనా తొందరపడి చేశామంటే లేనిపోయిన చిక్కుల్లో ఇరుక్కుంటాం. లుక్, ముందు అతను ఎవరు, ఏం చేస్తుంటాడో అది తెలుసుకుందాం. వాడి మీద ఖర్చు ఉందన్నావు, అది ఓకే, కానీ వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోద్దా. అరుణ్, మన దగ్గర ఎంతో డబ్బు ఉంది. డబ్బుంటే కొండ మీద కోతైనా దిగొస్తుంది. ఏమంటావు అరుణ్? ఆ రాస్కెల్ కనపడ్డ దగ్గర నుంచి నా మనసు ఏం బాగాలేదురా. మా అమ్మ జ్ఞాపకం వస్తోంది. ఏరా, ఈరోజు మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దామా? ఏయ్, అది తప్పు, దట్స్ బ్యాడ్. అందరూ డబ్బులు పెట్టి టికెట్స్ కొన్నారు, వచ్చే ఆడియన్స్ ఊరుకుంటారా ఏంటి? డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మిమ్మల్ని ఆనందపరచడానికి మీరు కోరిన పాటలు పాడుతూ వచ్చాను. ఇప్పుడు నేను నా తృప్తి కోసం నా మనసుకు నచ్చిన పాట పాడుతున్నాను. పూచెండులో విరియుం చిరునవ్వులా, పూచెండులో విరియుం చిరునవ్వులా, వీరభూసిన చావిల్లిలా ఇక ఆ దైవమే
చెండులో వీరియం చిరునవ్వులా. చూస్తే చిన్నదిగా ఉంది, సరిపోతుంటావా? ఓకేనా? ఏం లేదు సార్, ఇలా చూడండి, ఇది బాంబు, ఇది టైమర్. ఈ బాంబుని దీంట్లోకి ఇలా మెల్లగా పెట్టి ఈ వైర్ని వాడి కార్ స్విచ్కి కనెక్షన్ ఇచ్చేస్తాం. కనెక్షన్ ఇచ్చాక ఇది తీసుకెళ్లి వాడి సీట్ కింద పెడతాం. వాడొచ్చి కార్ స్టార్ట్ చేయగానే ఇది స్టార్ట్ అవుతుంది. కారు స్టార్ట్ చేసిన 4 నిమిషానికి ఇది కరెక్ట్ గా పేలుతుంది. కారు స్టార్ట్ అయిన 4 నిమిషానికి ఇది పేలుతుందిగా? ఏం సార్ అలానే సార్, రాళ్లు పగలగొట్టే క్వారీలో నేనే డైనమైట్ ఇన్ఛార్జ్, ఇలాంటి బాంబులు ఎన్ని పెట్టుంటాను. కారు స్టార్ట్ చేసిన 4 నిమిషానికి ఇది డెఫినెట్ గా పేలుతుంది. అయితే ఇవాళ రాత్రే వాడి కారులో పెట్టేయచ్చుగా.